तपस्कालम प्रारंभ में मनमंदर कल मुख्यमंत्री अंशा गुरी ध्यान चुस्को तपस्काला आदिवारे आदिवार मिनहाईस्ते मन की मत कल नलब रोजल आदिवार आदिवार मन की नलब रोजल नलब रोज आश्री असल निर्णय चाल मंदिर अव आरसीएम अभी क्रत उठे आरसीएम संघ चला क्रतर चयन चस्ो चाल मे मन अड़ता उठा चाल मंदिर सारे मैंने अड़ा प्रेम देवर मुझे विषयानी अंदर गुर्तवाली अटे मन चे प्रति पनी अभी विपुल सबल कावचु नलब रोज पाटे तपस्काल कावचु दिवस प्रसाद कावचु अवस्थ्य कावचु पेवचु ऊरीगिंप कावचु दिवस प्रसाद आराधन कावचु लेकु मन समयेद प्रतीदी बैबल की संबंध हो बैबल बैबल की संबंध लेकिन ना संघ में मन संघ में यह जरगदे यदना जो उदाहरण की नलब रोजको मरी तीद भक्ति चूप्चमेक इवन बैबि उन्या फादर गारे खचित बैबि उन्या बैबि लेकिन मन अस चय मन ये पन चेसना यह कार्य प्रार्थना एर्पट अभी बैबि उठने बैबि की संबंध संबंध कल अभी मन चस्ता बैबि की संबंध लेकिन बैबि लेकिन ना फादर नावर मन की बैबि की संबंध लेकिन मैं चयु येसु प्रभुवार मन अंदर सुमात्र उ नलब रोजलू मैं पाटिस्ट चाल मंद चाल सदर्भा नू अगर प्रश्न हिंदू सहोदरला दीक्ष हिंदूला नलब रोज उपवास मुफ्ई रोज उपवास एनी अन्नी हिंदू संप्रदायाल अच्छी चाल मंदिर नू अगे वालुजुक विषयानी क्लारीफाई चेयटा की मल्ली लाइफ नलब रोजलू चयचा चयकूद अने दी मन पकन पटे जाग्रत चंदेशा आलखा की अंदर प्रयत्न चाहिए मनजे नलब रोजल पाटने असल अखंड नलब रोज पाटने असल अखंड नलब रोज पाटा पाटिस्ते इवेदी नलब रोज बैबि एक्ना उ मन अंदर ध्यान चुस्कने अंश अंश पेरे 40 डेज नलब रोज बैबि एक्वर पाटोर अंदा श्रद्धा आलोचन चुस्कान प्रयत्चर दर पे पेपर उ रासको पद कोटेशन पद मंद व्यक्त नलब रोज पाटे वालते दयचे गुर्त रासको जाग्रत चपे सदेशा अंदर पालं मनोजे नलब रोजल बैबि मन की मोटमोद सारी फस्ट टाइम मन की एक् कैबि नलब रोजल कनमंदर चूस्ते आदि काड़व ध्यान एडव वचना सारी चुनाव बैबिवा आदि का ఏడవ అధ్యాయం 17వ వచనం చదవండి భూమి మీద 40 రోజుల పాటు 40 రోజులు నీటి ముంపు కొనసాగింది ప్రైస్ల హల్లెలూయా 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 ప్రభువు దేవుని బిడ్డలారా 40 రోజులు అనేటువంటి మాట బైబిల్లో మనకి మొట్టమొదటిసారిగా నోవా కాలంలో
జలప్రళయం కొండపోతక వర్షము 40 రోజులు కురిసింది 40 రోజులు కురిసింది ఎందుకని దేవుడు మరి ఈ 40 రోజులనేవి ఆదిలో నోవా జీవితంలో ఎందుకు ఇచ్చాడో తెలియదు కానీ 40 రోజుల పాటు ధారాళంగా భూమిని ముంచేసేటువంటి భూమిని కొండపోతక వర్షం కురిపించి భూమిని ముంచేసేటువంటి 40 రోజుల వర్షం జలప్రళయం వచ్చిందని బైబిల్లో మనమందరం కూడా చదువుకుంటూ ఉన్నాం నోవా కాలంలో నోవా ఓడలో 40 రోజుల పాటు తలుపులు వేసుకుని 40 రోజుల పాటు కిటికీలు వేసుకుని ఒంటరిగా అసలు కనీసం తలుపెత్తి చూడటానికి కూడా అవకాశం లేనట్టుగా తలుపులు మూసేసుకుని నోవా ఇంట్లో కూర్చున్నాడు ఆ ఓడలో కూర్చున్నాడు కారణం ఏంటంటే 40 రోజుల పాటు వర్షం వచ్చింది ఆ 40 రోజుల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రపంచమంతా నాశనం అయిపోతే ఒక్క నోవా కుటుంబం మాత్రమే బ్రతికి బట్టగట్టింది ఒక నోవా కుటుంబం మాత్రమే ప్రాణాలు దక్కించుకోగలిగింది ఒక నోవా కుటుంబం మాత్రమే దేవుడు కాపాడే సర్వ మానవాళిని లోకంలో ఉన్న ప్రతి దాన్ని దేవుడు నాశనం చేశాడు ఒక్క నోవా మాత్రం నోవా ఓడ మాత్రం మునగకుండా అలాగే ఆ 40 రోజుల వర్షానికి తట్టుకోగలిగింది హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ కాబట్టి 40 రోజులు అనేటువంటి మాట బైబిల్లో మనం ఆది కాండంలో మొట్టమొదటిసారిగా నోవా కాలంలోని దేవుడు జలప్రళయాన్ని పంపించినటువంటి దినాలు మనకి గుర్తు చేస్తా ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ 40 రోజులు నోవా పాటించాడు ఈ 40 రోజులు మనం పాటిస్తున్నాం నోవా ఏం చేస్తాడో మనం కూడా అది చేయాలి 40 రోజుల్లో ఏం చేస్తాడు నోవా ఆ 40 రోజుల పాటు తలుపులు కిటికీలు మూసుకుని ఏకంగా గట్టిగా పట్టుదలతో ప్రార్థన చేసుకున్నాడు వాడలో ఉండి తన కుటుంబాన్ని కాపాడమని ప్రార్థన చేసుకున్నాడు వాడలో ఉండి తనతో ఉన్న ప్రతి ప్రాణిని కాపాడమన్నాడు వాడలో ఉండి దేవుడు తలుపులు తీయొద్దని చెప్పేసి దేవుడి తలుపులు మూసేసి దేవుడు నోవాని కాచి కాపాడాడు ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకోవాలి ఒకటి ఏంటంటే ఈ 40 రోజులు మీరు గట్టిగా ప్రార్థన చేస్తే మీ కుటుంబానికి ఏదో మేలు జరుగుద్ది ఇది మాత్రం వాస్తవం ఇది మాత్రం వాస్తవం ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆ రోజు నోవా ఒక్కడే కాదు నోవా భార్య ఉంది నోవా పిల్లలు ఉన్నారు నోవా కోడలు ఉన్నారు నోవాతో పాటు జంతువులు ఉన్నాయి అన్ని ఓడలు ఉన్నాయి ఆ ఒక్క కుటుంబాన్ని దేవుడు ఎందుకు కాపాడాడంటే ఆ కుటుంబం కూడా నాశనం అయిపోయేదే కానీ నాశనం కాలేదు ఎందుకంటే 40 రోజులు వాళ్ళు ప్రార్థన చేసుకున్నారు కాబట్టి ఆ ఇంట్లో ఉన్న 40 రోజుల పాటు దేవుని వేడుకున్నారు కాబట్టి ఆ కుటుంబం అన్ని విధాలా దేవుని ఆశీర్వాదాలు పొందుకోగలిగింది ఈరోజు నీ కుటుంబం కూడా ఈ 40 రోజులు నువ్వు కూడా నీ భార్య నువ్వు నీ పిల్లలు మీరందరూ కూడా కలిసి 40 రోజులు జాగ్రత్తగా పాటిస్తే ఈ 40 రోజుల పాటు జాగ్రత్తగా ఉంటే దయచేసి గమనించాలి నోవా కుటుంబానికి ఎన్ని ఆశీర్వాదాలు వచ్చాయో మీ కుటుంబానికి కూడా దేవుడు అన్ని ఆశీర్వాదాలు ఇస్తాడు తేలిగ్గా తీసుకున్నాకండి ఈ కాలాన్ని ఆశమాసగా తీసుకున్నాకండి ఈ కాలాన్ని పర్వాలేదు ఈ సంవత్సరం కాదు ఇంకో సంవత్సరం అనుకోమాకండి ఈ కాలాన్ని ఈ కాలంలో మీరు పట్టుదలతో ప్రార్థన చేస్తే ఈ కాలంలో మీరు నిమగ్నమై ప్రార్థనలో నిమగ్నమై శ్రద్ధతో ప్రార్థన చేస్తే ఈ కాలంలో మీరు దేవుడితో ఐక్యమై ఉంటే రాబోయే రోజుల్లో మీ కుటుంబానికి దేవుడి చేయటువంటి వరాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి నోవా ఎన్ని ఆశీర్వాదాలు పొందుకున్నాడో మళ్ళీ నువ్వు చేసిన ప్రార్థనకి ఈ భూమి మీద ఎలాంటి ముప్పుడు రాదని చెప్పేసి దేవుడు వాగ్దానం చేశాడు నోవాకి అలాగే మన కుటుంబాల్లో కూడా ఇన్ని గొప్ప ఆశీర్వాదాలు ఉండాలంటే ఈ తపస్కాలంలో ఈ తపస్కాలంలో ప్రియమైన దేవుని బిడ్డలారా దయచేసి కుటుంబం అంతా కూడా కలిసి దేవుని దగ్గర సాష్టాంగపడి నమస్కరించి ప్రార్థన చేయండి ఒకళ్ళు ఉంటే ఒకళ్ళు అంటారు ఇళ్లలో ప్రార్థనకి ఒకళ్ళు వస్తే ఒకళ్ళు రారు గుళ్ళకి ఇలా కాకుండా ఈ నెల అంతా జరిగింది 3 రోజులే ఇంకా 40 రోజులు ఉన్నాయి సమయం మనకి కనీసం ఉన్న రోజులన్నా ఈ 40 రోజులన్నా ఒకళ్ళు వస్తే ఒకళ్ళు రాకుండా ఒకళ్ళు ఉంటే ఒకళ్ళు లేకుండా ఇలా కాకుండా దయచేసి మీ ఇళ్లలో బలంగా ప్రార్థన చేయండి అందరూ కలిసి ప్రార్థన చేయండి నేనేమంటున్నానంటే ఒక్కొక్కరిగా కాదు ఆ నోవా తన పిల్లలతో భార్యతో ఏ విధంగా కలిసి ఐక్యమై ప్రార్థన చేశాడో మీరు కూడా దయచేసి 40 రోజులు కనీసం ఒక 10 నిమిషాలన్నా కనీసం ఒక 1/2 గంట అన్నా కుదిరితే ఒక గంట అన్నా అందరూ కలిసి ఒక చోట చేరి ప్రార్థన చేయండి ఇది మాత్రం కొన్ని కొన్ని గృహాల్లో కొన్ని కొన్ని ఇళ్లల్లో చాలా కష్టంగా ఉంటుంది అన్నిటికీ కలిసి ఉండేవాళ్ళం ప్రార్థనకి కలిసి ఉండలేకపోతున్నాం ఇదే మన దరిద్రం దరిద్రం మొదలయ్యేది ఎక్కడే అన్నిటికీ కలిసి ఉండేవాళ్ళం అన్నిటికీ కలిసి వెళ్ళేవాళ్ళం ప్రార్థనకు వచ్చేసరికి వేరైపోతా ఉంటాం ఇది సాతానుడి వేసేటువంటి పన్నాగం
ఈ సాతను చూపించేటువంటి శోధన ఒకరు ఉంటే ఒకరు లేకుండా ఒకరు వస్తే ఒకరు రాకుండా అందరు ప్రార్థనలు ఉండలేకపోతున్నాం అంటే మనం అనుకుంటున్నాం ఆయన బిజీగా ఉన్నాడండి పిల్లలు చదువుకుంటున్నారండి వాళ్ళు టీవీ చూస్తున్నారండి వాళ్ళు ఆడుకుంటున్నారండి నాకు కుదరలేదని అనుకుంటున్నాం చూడండి ఈ మాటలన్నీ ఏంటో తెలుసా ఇవంతా సాతాను శోధనే మోగాలాగి ఈ 40 రోజుల ప్రేమ దేవుడిలారా భార్య బిడ్డలతో కలిసి మీరు ప్రార్థన చేస్తే రాబోయే రోజుల్లో మీ కుటుంబం పైన ప్రత్యేకమైన ఆశీర్వాదాలు దేవుడు కృమరిస్తాడు ఇది మాత్రం వాస్తవం ఇది మాత్రం వాస్తవం అందుకే ఈ 40 రోజుల పాటు దీక్ష తీసుకున్నా తీసుకోపోయినా దీక్ష తీసుకున్న వాళ్ళు తీసుకోని వాళ్ళు కూడా ఏం చేయాలంటే మీ ఇళ్లలో మోగా మాదిరిగా కలిసి అందరూ ఐక్యమత్యమై దయచేసి ప్రార్థన చేయండి ఉన్న దరిద్రం అంతా కుటుంబం నుంచి పోద్ది హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా ఉన్న దరిద్రం అంతా ఇళ్ల నుంచి పోవాలంటే కుటుంబం అంతా దయచేసి మోకరించి 40 రోజులు కనీసం ఒక 10 మినిట్స్ ఒక 10 నిమిషాలు దయచేసి అందరూ కలిసి ప్రార్థన చేయండి ఇది మోగాకు జరిగింది మనకు కూడా జరిగింది ఈ రోగా జీవితంలో నెరవేరింది మన జీవితంలో కూడా నెరవేరింది కాబట్టి మీరందరూ కూడా ఈ 40 రోజులు పాటించి ఎవడో వచ్చి ఎందుకు పాటిస్తున్నారు 40 రోజులు ఎందుకు హిందువుల్లాగా మీరు మానేసుకుంటున్నారు ఈ మాటలన్నీ వినమాకండి ఈ మాటలన్నీ పట్టించుకోమాకండి దయచేసి ప్రార్థనలో ఉండటానికి ప్రార్థనలో బలపడటానికి ప్రయత్నం చేయండి ప్రియమైన దేవుని బిడ్డలారా రెండవది సంఖ్యాకాండం 13:25 నలుగురి దినముల తర్వాత గోడాచారులు మేము ముగించుకుని తిరిగి వచ్చి పారాను ఎడారిలో కాదేశ్ వద్ద మోషేను అహరోనును ఇజ్రాయేల్ ప్రజలను కలుసుకుని హల్లెలూయా ప్రైసులా హల్లెలూయా ప్రైసులా సంఖ్యాకాండం 13:25 ఇప్పుడు మనం చదువుకున్న వాక్యం ఏంటంటే మోషే ప్రవక్త కానాను భూమి దేవుడు వాగ్దానం చేసినటువంటి భూమి ఎలా ఉందో చూసినామని కొంతమంది గూఢాచారుల్ని బైబిల్ భాషలో ఏమంటున్నారు వేగు వాళ్ళు అంటున్నారు ఏమన్నారు వేగు వాళ్ళు అందరు మాట్లాడాలి ఏమన్నారు వేగు వాళ్ళు అన్నారు కొంతమంది గూఢాచారుల్ని కొంతమంది వేగు వాళ్ళను ముందే పంపించాడు వేగు వాళ్ళు అంటే ఏంటి సీక్రెట్గా వెళ్ళాలి సీక్రెట్గా చట్టం మొత్తం పట్టేయాలి ఇది సిబిఐ ఎంక్వైరీ అంటాం చూడండి ఆ టైపులో పెట్టదు అనమాట ఎప్పుడు వస్తారో తెలియదు మొత్తం పట్టుకెళ్ళిపోతారు సిబిఐ వాళ్ళు వస్తే అలాగే గూఢాచారులు అనే వాళ్ళు ఏం చేస్తారా అంటే చాలా సీక్రెట్గా వెళ్ళాలి ఎవరికంటే పడకూడదు ఇన్ఫర్మేషన్ మొత్తం నాకు వచ్చేయాలి ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా ప్రతీది కూడా వాళ్ళు పట్టుకురావాలి ప్రతి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి దక్కాలి చాలా జాగ్రత్తగా ఉండి వాళ్ళని కాపాడుకుంటూ అప్పచెప్పినటువంటి పనిని ఎంత కూడా మిస్ అవ్వకుండా మొత్తం ఇన్ఫర్మేషన్ పట్టుకొచ్చే వాళ్ళని బైబిల్లో ఏమంటారు అంటే వేగు వాళ్ళు అంటారు వేగు వాళ్ళని మోషే ప్రవక్త ఎందుకు పంపించాడంటే వెళ్ళండి కానాను భూమి ఎలా ఉందో చూడండి ఆ దేశంలో ఉన్నటువంటి ఆ వాగ్దాత భూమిని దేవుడు మనల్ని తీసుకువెళ్ళబోయేటువంటి ఆ భూమి ఆ ప్రదేశం ఆ స్థలము ఎలా ఉందో చూసిరండి అని చెప్పేసి మోషే ప్రవక్త కొంతమంది వేగు వాళ్ళను గూఢాచారులను కానాను దేశానికి పంపించాడు ప్రైజ్ ది లార్డ్ అందరు చేయత్తాలి హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ ఏం చేయాలి ఈ గూఢాచారులు ఈ 40 రోజులు అక్కడ ఉండి ఏం చేయాలి 40 రోజులు ఉండమని చెప్పాడు మోషే ప్రవక్త 40 రోజులు ఉన్నారు ఈ 40 రోజులు వాళ్ళు ఏం చేశారు జాగ్రత్తగా వినాలి ఏం చేశారయ్యా అంటే వెళ్ళి ఇన్ఫర్మేషన్ మొత్తం పట్టుకురావాలి ఆ దేశంలో ఎంతమంది జనాభా ఉన్నారు ఆ దేశంలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఆ దేశంలో యుద్ధం చేసే వాళ్ళు ఎంతమంది ఆ దేశంలో వికలాంగులు ఎంతమంది ఆ దేశంలో పండే పంట ఏంటి ఆ దేశంలో ఎలాంటి నదులు ఉన్నాయి ఎలాంటి కాలువలు ఉన్నాయి అవకాశాలని ఉన్నాయా సదుపాయాలని ఉన్నాయా ఏ దేవుని పూజిస్తున్నారు ఎన్ని పండుగలు చేస్తున్నారు ఏ పంటలు పండుతాయి ఎంతమంది యుద్ధం చేయగలరు ఎన్ని గుర్రాలున్నాయి ఎన్ని రథాలున్నాయి ఎన్ని ఏనుగులున్నాయి యుద్ధం చేసే వాళ్ళతో మనం గెలవగలమా లేమా మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా పట్టుకురావాలి ప్రతి దేని బిడ్డారా మొత్తం పట్టుకొచ్చేసారు చెప్పినట్టుగా మొత్తం పట్టుకొచ్చారు పట్టుకొచ్చి మోషే గారు చెప్పారు తిరిగి వచ్చారు 40 రోజుల తర్వాత తిరిగి వచ్చారు 40 రోజులు అక్కడ ఉండి సీక్రెట్గా ఎవడ కూడా ప్రాణం పోగొట్టుకోలే
ఎవడ అనారోగ్యం వెళ్ళాడు, ఎలా వెళ్ళారో అలా వచ్చేసారు, ఎంత ఇన్ఫర్మేషన్ పట్టుకోవాలో అంత ఇన్ఫర్మేషన్ పట్టుకొచ్చేసి జాయిగా హ్యాపీగా వచ్చి మోషేని కలుసుకున్నారు. 40 రోజుల తర్వాత ఈ 40 రోజులు ఏం చేశారు అంటే మొత్తం ఆర మొత్తం తీశారు. ఏమంటారు? ఆర మొత్తం తీశారు. ఆర ఆర అంటే ఇన్ఫర్మేషన్ మొత్తం తీసేశారు. ప్రియుడు దేవుని బిడ్డలారా, నేను హాస్టల్లో చదువుకుంటున్నప్పుడు నేను 6 నుంచి 10 క్లాస్ వరకు హాస్టల్లో చదువుకున్నాను. భోజనం అయిపోయాక ఒక అరగంట ఆడుకునేవాళ్ళు. 9 o'clock బీలు కొట్టేవాళ్ళు. 9 o'clock బీలు కొట్టేవాళ్ళు వచ్చి 300 మంది లైన్లో నిలబడేవాళ్ళం. 50 మంది చొప్పున 300 మంది లైన్లో నిలబడేవాళ్ళం. మా హాస్టల్లో ఒక లీడర్ ఉంటాడు, 10th క్లాస్లో నేను లీడర్ని. అంతకుముందు చాలా మంది లీడర్లు ఉండాలి. లీడర్లు ఏం చేయాలి అంటే రాత్రికాల ప్రార్థన చెప్పించాలి. అందరి చేత రాత్రికాల ప్రార్థన చెప్పించాలి. లీడర్లు ముందు అంటాడు, ఒక పర్లోక ప్రార్థన మంగళవారం చెప్పం. చెప్పిన తర్వాత కొన్ని ప్రార్థనలు ఉంటాయి. ఈ రాత్రికాల ప్రార్థనలో ఒక చోట ఆత్మశోధన అని ఉన్నది. ఆత్మ పరిశీలన, ఆత్మశోధన అని అనగానే అందరూ తలొచ్చుకున్నట్టు ఉండేవాళ్ళు. ఇంతే ఆ మాట వినిపిస్తే ఆత్మశోధన, ఆత్మ పరిశీలన అని అనగానే గిలుకునేవాళ్ళు, గిచ్చుకునేవాళ్ళు, జపం చెప్పేవాళ్ళు అందరూ అనుకుంటూ ఉండేవాళ్ళు. ఎటువంటి మళ్ళీ లీడరు కొంచెంసేపు సైలెంట్గా ఉన్న తర్వాత ఉత్తమ నస్సాపు జపము అని అనేవాడు. 5 సంవత్సరాలు ఈ ఆత్మ పరిశీలన అంటే ఏంటో నాకు అర్థం కదా. ఆత్మ పరిశీలన అంటే తల్లిని చేసుకున్నట్టు ఉండేవాళ్ళు అంతే. ఎందుకు ఉంటున్నావు నాకు అర్థమయ్యేది కాదు. ఆత్మ పరిశీలన అంటే చేతులు పెట్టేసుకుని నిలబడాలి. నాకు అర్థం కదా. సెమినరీకి వెళ్ళిన తర్వాత మళ్ళీ రాత్రికాల ప్రార్థన చెప్తుంటే మళ్ళీ ఆత్మ పరిశీలన అంటున్నారు. ఒకరోజు ఫాదర్ని అడిగా, స్వామి ఆత్మ పరిశీలన అంటే ఏంటి అని అడిగా. ఆత్మ పరిశీలన అంటే ఏంటి అని అడిగితే ఫాదర్ అన్నాడు, ఈ రోజంతా నువ్వు చేసిన తప్పును గుర్తు చేసుకోవాలి. ఈ రోజంతా నీ హృదయం ఎలా ఉందో గుర్తు చేసుకోవాలి. ఈ రోజు నువ్వు చేసిన పనుల్లో దేవునికి బాధ కలిగించే పనులు ఏమన్నా ఉంటే గనక అవన్నీ మన్నించమని దేవుని కోరుకోవాలి. నాకు తెలియదు 5 సంవత్సరాలు ఎట్లాగే ఉన్నా, 5 సంవత్సరాలు ఎట్లాగే ఉన్నా, తర్వాత తెలిసింది ఆత్మ పరిశీలన అంటే మనం చేసిన పొరపాట్లను గుర్తు చేసుకుని ఐఆమ్ సారీ అని చెప్పాలని నాకు తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డరా, ఈ 40 రోజుల పాటు ఆ వేగు వాళ్ళు కానాన దేశానికి వెళ్ళి ఆ దేశంలో ఉన్న మంచి చెడు ఎలా కనుక్కున్నారో ఈ 40 రోజుల్లో దయచేసి వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడటం మానేసేసి నీలోకి నువ్వు వెళ్ళి నీ గురించి నువ్వు ఆలోచన చేసుకుని నాలో ఎంత మంచి ఉంది, నాలో ఎంత చెడు ఉంది, ఒకవేళ నాలో చెడు ఎక్కువగా ఉంటే ఈ 40 రోజులు నన్ను నేను ఎలా బాగు చేసుకోవాలి, ఈ 40 రోజులు నన్ను నేను ఎలా బాగు చేసుకోవాలి. నీలోకి నువ్వు వెళ్ళాలి, నీలోకి నువ్వు ప్రయాణం చేసుకోవాలి, నీ గురించి నువ్వు ఆలోచన చేసుకోవాలి. కానాను భూమి గురించి వదిలే, కోమటి గురించి వదిలే, ఉప్పుడు గురించి వదిలే, పక్కన ఎళ్ళ గురించి నువ్వు వదిలే, వాళ్ళ గురించి వీళ్ళ గురించి వదిలే. ఈ 40 రోజులు ఏం చేస్తావా అంటే నీ గురించి నువ్వు ఆలోచన చేయి. నువ్వెంత మంచోడవో, ఎంత మంచిదానివో, ఎంత గుణవంతురాలు దానివో, ఎంత ప్రార్థన శక్తి నీలో ఉందో, ఎంత ప్రార్థన చేస్తున్నావో, ఎంత వాక్యం ఉందో, ఎన్ని శోధనలు నీకు వస్తున్నాయో, నిన్ను నీవు ఆలోచన చేసుకుని 40 రోజుల్లో 41 రోజులు ఏం చేయాలి అంటే ఒకవేళ నీలో తప్పేమని ఉంటే కనుక ఏసు పండుగ లోపు దాన్ని సరి చేసుకోకపోతే లైఫ్లో దీన్ని సరి చేసుకున్నావు. దీక్ష ఎందుకు వేసుకుంటున్నావు? కారణం ఏంటంటే మనలో ఉన్న మురికంతా పోవాలని, మనలో ఉన్న శోధనంతా పోవాలని. ఈ 40 రోజులు ప్రియమని దేవుని బిడ్డలారా, మనం మానకపోతే మిగతా 340 రోజులు ఏమీ కాదు, ఇలాగే ఉంటుంది. అందుకనే ఈ 40 రోజులు ఏం చేయాలి అంటే ఈ గూఢాచారులు వెళ్ళి ఆ దేశంలో ఉన్న మంచి చెడు ఏ విధంగా పట్టుకొచ్చారో తెలుసుకున్నారో ఈ 40 రోజుల్లో మన గురించి మనం తెలుసుకోవాలి. వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పమంటే పుస్తకాలు రాస్తాం, గంటలు మాట్లాడతాం. వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పమంటే బాగా చెప్తాం. నీ గురించి నువ్వు చెప్పగలవు ఏమన్నా వచ్చి ముందుకొచ్చి ఇక్కడ
నీలో ఉన్న మంచితనం గురించి, నీలో ఉన్న గొప్పతనం గురించి, నీలో ఉన్న పాపం గురించి నువ్వు చెప్పగలవా? వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడమంటే ఫస్ట్ ర్యాంక్, అందరికన్నా బాగా మాట్లాడతాం. నీ గురించి నువ్వు ఈ 40 రోజులు ఆలోచన చేసుకో. నీ గురించి నువ్వు ఆలోచన చేసుకో. దేవుణ్ణి ఎలా పట్టుకోవాలి, ప్రార్థన ఎలా చేసుకోవాలి, ఎలా ఎదగాలి వాక్యంలో, ఉపవాసం ఎలా చేయాలి, దాన ధర్మాలు ఎలా చేయాలి, ప్రార్థన ఎలా చేయాలి, ఎందుకని ప్రార్థన చేయలేకపోతున్నాను, నా భర్త ఎందుకని రాలేకపోతున్నాడు, ఎందుకని మేము ఇన్ని కష్టాలు పడుతున్నాం, ఎందుకు మాకు ఇన్ని శోధనలో, ఆలోచన చేసుకుని 40 రోజులు నీ గురించి నువ్వు, నీ కుటుంబం గురించి నువ్వు, నీ పిల్లల గురించి నువ్వు ఆలోచన చేసుకుని ఈ 40 రోజులు ఏదన్నా పొరపాట్లు ఉంటే వాటిని సరిదిద్దుకుని ధైర్యంగా పండుగ టైంకెళ్ళా మంచి పాప సంకీర్తనం చేసేసి సిద్ధంగా ఉండాలి. ప్రైసులా, హల్లెలూయా, ప్రైసులా, హల్లెలూయా, ప్రైసులా, హల్లెలూయా. ఈ 40 రోజులు ప్రియులారా, దయచేసి మీ గురించి మీరు మీరు ఎంత గొప్పగా దేవుని ఎదుగుతున్నారో లేదో, లేకపోతే ఎన్నిసార్లు మనం ఎదుటి వాళ్ళని శోధించి బ్రతుకుతున్నామో ఇవన్నీ ఆలోచన చేసుకుని క్రాత్యంత ప్రార్థనలో బలపడటానికి ప్రయత్నం చేయాల్సింది ఏమని చేస్తున్నాను. ప్రైసులా, ప్రైసులా, హల్లెలూయా. ఆరాధించదను యేసయ్యా నిన్ను, ఆరాధించదను యేసయ్యా నిన్ను, నా పూర్ణ హృదయముతో నిన్ను ఆరాధించదను, నా పూర్ణ హృదయముతో నిన్ను ఆరాధించదను. ప్రభువు మీతో చేసుకున్న నిబంధన మనకు సంబంధించిన రాతి పలకలను కొనివచ్చుటకై మోషే ప్రవక్త సినాయి పర్వతం మీద ఎన్ని రోజులు ఉన్నాడు, ఎన్ని రోజులు ఉన్నాడు, 40 రోజులు కాదు, హల్లెలూయా, ప్రైసులా, 40 రోజుల పాటు దేవుడికి, దేవుడితో ఉన్నాడు సినాయి పర్వతం మీద మోషే ప్రవక్త. 620,000 మందిని వదిలేశాడు, కన్ను వదిలేసి ఒక్కడు కూడా చెప్పకుండా, ఒక్కడు కూడా నేను పలాంటి చోటుకి వెళ్తున్నాను అని మాట్లాడకుండా వదిలేసేసి అందరి సంఘాన్ని మొత్తం కింద వదిలేసి ఈయన మాత్రం పైకి వెళ్ళాడు. ఎవరికి అర్థం కాలా, ఎక్కడికి వెళ్ళాడు అన్న సంగతి అహరోనికి కూడా తెలియదు, ఎక్కడున్నాడన్న సంగతి అహరోనికి కూడా తెలియదు. 40 రోజుల పాటు ప్రియమైన దేవుని బిడ్డలారా, మాయమైపోయాడు మోషే ప్రవక్త. 40 రోజుల తర్వాత కిందకొచ్చాడు, 40 రోజుల తర్వాత కిందకొచ్చాడు. కిందకొచ్చేటప్పుడు మోషే ఎలా వచ్చాడు తెలుసా, ముఖానికి ముసుగేసుకుని వచ్చాడు. ఆ రోజు నుంచి మోషే ప్రవక్త ముఖం మీద ముసుగుపడింది. అప్పటి వరకు నాలాగా ఆయన అందరూ చూసేవాళ్ళు, అందరికీ కనిపించేవాడు. కొండలో నుంచి దిగొచ్చిన తర్వాత రోజు నుంచి జాగ్రత్తగా వినాలి, కొండలో దిగొచ్చిన రోజు తర్వాత దగ్గర నుంచి మోషే ముఖం మీద ముసుగుపడింది. మోషే ముఖం మీద ముసుగుపడి ఆడవాళ్ళు ఏ విధంగా ముసుగేసుకుంటారో మోషే ప్రవక్త కూడా సినాయి పర్వతం దిగొచ్చిన తర్వాత 40 రోజుల తర్వాత ఆయన ముఖం మీద ముసుగుపడింది. ఎందుకంటే 40 రోజులు ప్రార్థనలు గడిపిన తర్వాత ఆయన ముఖము ఒక లైట్ లాగా, లైట్ అట్ట వెలుగుతుందో ఆయన ముఖం అట్ట వెలిగిపోతాడు, కళ్ళల్లో నిరుపు కొట్టేస్తే అంట, జనాలు ఆయన చూడలేకపోవడం అంత వెలుగు ఆయన ముఖంలో ఉండేదంట. ప్రియజనులారా, ముఖాలు ఎప్పుడు వెలుగుతాయి, ముఖాలు ఎప్పుడు మెరుస్తాయి, గట్టిగా పౌడర్ అంత రాసైతేనా, మగాళ్ళు మెరవాలంటే ఏం చేయాలి, మంచి ఫేస్ ఏమంటారు కానీ ఫేషియల్ చేసుకుంటే మగాళ్ళు మెరుస్తాయా, పౌడర్ రాసుకుంటే మగాళ్ళు మెరుస్తాయా, మగాళ్ళు ఇవి చూడండి, మగాళ్ళు మెరవాలంటే, ముఖం వెలగాలంటే మోకాళ్ళు నల్లబడాలి,
मोका नल्लबड़ते मोका तलबड़ता दीन भावेंसा नी मोका प्रार्थन अरिगिपोवाले नी मोका प्रार्थन अरिगिपोवाले मोका नल्लबड़ते मोका तलबड़ता मोका मेरुस्ताय नी देवुनि मनिषिवनी नी मोखाल्लो चूडंगाने अर्थमैपो जन अब्बो इडि पेद्द मुदुरु नायनु अनवर्दु नी चूडंगाने ఇది దేవుడు మనిషి మంచి మనిషి మంచి అమ్మాయి మంచి ఆవిడ మంచి తల్లి మంచి అమ్మ అని చెప్పగలగాలి ఇప్పుడు ప్రార్థనలో మనం మునిగితేనే ఇదంతా కూడా జరిగేది ప్రియం జనపిల్లారా ఈ 40 రోజుల పాటు మోషే ప్రవక్త సీనాయి పర్వతం మీద ఏం చేసాడు మోషే ప్రవక్త సీనాయి పర్వతం మీద దేవుడితో గొడవాడల ఆకిని హాయిగా యేసుని పడుకోవాల ఏం చేసాడు 40 రోజులు రాత్రి బవళ్ళు దేవుడు చెప్పే మాటలు విన్నాడు దేవుడు మాట్లాడుతుంటే నేను వింటా ఉన్నాడు దేవుడు మాట్లాడుతుంటే మొత్తం ఆలకించాడు 40 రోజుల పాటు వినటం 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 అంటే చాలా మంది ఇది నేర్చుకోవాలి ఏంటంటే వాక్యాన్ని వింటూ 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 ఉండగా ప్రార్థన చేస్తూ చేస్తూ ఉండగా దేవుడి సన్నిధిలో ఎక్కువ కాలం గడుపుతూ ఉంటంటే మనలో మార్పు వస్తుంది మనలో మార్పు వస్తుంది ఈ మార్పు నీలో రావాలంటే దేవుని సన్నిధిలో ఎక్కువసేపు గడపాలి దేవునితో ఎక్కువసేపు ఉండాలి 5 నిమిషాలు ఉండడానికి కొంతమంది కష్టం 40 రోజులు ఉన్నాడే దేవంత ఈ 40 రోజులు మనం కూడా ఉండాలి ఈ 40 రోజులు ఎక్కువ వాక్యాన్ని ఆలకించాలి మంచి మంచి ప్రసంగాలను దయచేసి 40 రోజులు టీవీలో డిషలు అదినిచలు ఆపేసేయండి ఈ 40 రోజులు ఏం చేయాలి అంటే టీవీలో వింటే దేవుని మాటలు వినాలి చెత్త చెదారం సీరియల్స్ అన్ని మూసేయండి మూసేసి దేవుని మాట దేవుని పాట మాత్రమే ఇళ్ళల్లో మోగుతూ ఉండాలి మీ టీవీల్లో అంతేగాని బుధవారం గురువారం శుక్రవారం షోలత్తి జబర్దస్త్ 1 ఎక్స్ట్రా జబర్దస్త్ 2 తర్వాత అదిరింది అదిరిందంట షో పేరు అదిరిందంట ఇంకో పేరు డి అంట ఇవన్నీ చూసేసి అలా తయారైపోయి ఉపయోగం ఏమన్నా ఉందా అందుకే 40 రోజులు మీ ఇళ్ళల్లో మాట్లాడితే వినిపిస్తే మీ టీవీల నుంచి దేవుని మాట వినిపించాలి వింటే దేవుని మాట వినండి లేదంటే దేవుని పాట వినండి నా పాట కూడా చాలా ఉంది ఇదే చేశారండి 40 రోజులు ఈ 40 రోజులు ఏం చేయాలంటే దేవుని మాటలో ఆలకించాలి వింటే మోషే ప్రవక్తలాగా దేవుని మాటకి విలువిచ్చి ఆయన మాటను మనం వింటే దేవుని బిడ్డల మనలో కూడా చాలా మార్పు వస్తా ఉంటుంది హల్లెలూయా తెలుసులా సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 16వ వచనం సమూయేలు మొదటి గ్రంథం తర్వాత ఇంకొక కొటేషన్ తీసుకొని ఇంకొకరు ఎవరైనా రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 20వ వచనం ఫస్ట్ సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 16వ వచనం చదవండి ఎవరైనా ఫిలిస్తీయులతో మళ్ళా పోరు మొదలయ్యను దావీదు ఫిలిస్తీయులతో పోరాడి పిక్కు మందిని కాల్చిని 40 రోజుల పాటు పిక్కు మందిని శోధించాడంట ఎవరో గొలియాతు ఫిలిస్తీయులైనటువంటి ఆ గొలియాతును చంపడానికి వీళ్ళకి 40 రోజులు పట్టింది పిలిస్తీయుల బిడ్డ 40 రోజుల పాటు శోధిస్తూ ఉన్నాడు గొలియాతు ఎవరిని ఇశ్రాయేలు ప్రజల్ని మీరు మగవాళ్ళు కాదారా మీరు పెద్ద దేవుడికి చెప్తున్నారు ఒక పెద్ద పెద్ద పండుగలు చేస్తారు అరుస్తున్నారు హల్లెలూయా అని ఏంట్రా అని చెప్పేసి గొలియాతు ఈ ఇశ్రాయేలు ప్రజలందరిని సవాల్ చేస్తూ ఉన్నాడు ఎన్ని రోజులు శోధించాడు 40 రోజులు శోధించాడు తర్వాత వాక్యం చదవండి రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనం ఏలీయా లేచి రొట్టె తిని నీరు త్రాగెను ఆహార బలముతో 40 రోజులు నడిచి దేవుని కొండ మీద హోరేబు చేరుకున్నాను హల్లెలూయా ప్రైజ్ లార్డ్ హల్లెలూయా జెజబెల్ గారిని చెప్పింది ఏలీయాతో నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు అనవసరమైన మాటలు మాట్లాడుతున్నావు శాపవచనాలు చెప్తున్నావు నీ నువ్వు చూసుకోవయ్యా అని చెప్పేసి ఏలీయా ప్రవక్తను బెదిరించింది ఆఖరికి చంపేయాలి అనేటువంటి నిర్ణయం కూడా తీసేసుకుంది ఏలీయా ప్రవక్త భయపడి ఎవరికి భయపడ్డాడు జెజబెల్ రాణికి చెప్పండి పేరు అందరూ కూడా ఏ రాణి జెజబెల్ రాణి జెజబెల్ రాణికి భయపడి పారిపోయాడు దూరానికి పరిగెత్తి 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 పాపం ఆయనకి అలసటేసి ఒక చెట్టు కింద కూర్చున్నాడు బాగా ఆకలేస్తుంది ఆకలేస్తుంటే ప్రార్థన చేసుకున్నాడు దేవుడు ఒక కాకిని పంపించి రొట్టెనిచ్చాడు ఏమిచ్చాడు
रोटे पंपचा का तन मुक्त एंत रोटी ना दीकोस्ते इंत मुख बैठकोचि का रोटे मेर तीसरे दिव्य सप्रसाद एलिया प्रवक्त की काकोच रोटे मुखे दिव्य सप्रसाद इंत एंत पटकोचे का रूल याब रूपये बिर्यानी पटकोचिदा रूल याब रूपये बिर्यानी पटकोचिदा पिज्जा पटकोचे बाक्स पटकोचिदा रोट मुखिंदे इंत रोटेकोचि एलिया की एलिया दाने तिना चूँ एंत अभी तिन्न तरवा इधी तिन्न तरवा दिव्य सप्रसाद तिन्न तरह नलब रोज मिली आखले नलब रोज एम चेसा नड़क देवड़े होर्रेबन को चेरक अड़के मैं माटडकना आ नलब रोज रोटे मुख दी नलब रोज प्रयाणमी एडड़केट होर्रेब को देवण्णी कल प्रियम दा आश्चर्य कल मटले इवन का जगह मटले इवन जन पे इवन जरूरी वास्तवा अंक मन को गुर्त नलब रोज इन सारे कुदरते अन्नी सारे पूजल पागे सप्रसाद नलब रोज मरचिपक दिव्य सप्रसाद एंत अवकाश अन्नी सारे अवकाश अल्ली दिव्य सप्रसाद स्वीक पूजल पागो पागनी सप्रसाद स्वीक आलिया की बल देवड़ मन की सप्रसाद अपंप मन इतना हल चपन देव स्तोत्र सारी मकबील रेडो ग्रंथ ऐदव अध्याय रेडव वचन ऐदव अध्याय रेडव वचन कनक वन चसू వీధులను నాశనం చేయించి వారిని హత్య చేసాగిరి మకబీల రెండవ గ్రంథం ఐదవ అధ్యాయం రెండవ వచనం అప్పుడు 40 దినముల పాటు యెరూషలేము నగరమంతట ప్రజలు దర్శనాలు చేశారు తర్వాత యెహెజ్కేల్ గ్రంథం నాలుగవ అధ్యాయం ఆరవ వచనం యెహెజ్కేల్ గ్రంథం నాలుగవ అధ్యాయం ఆరవ వచనం నాట తర్వాత మీ కుడిపక్కకి మళ్ళీ పండుకొని యోహా పాపములను 40 నాళ్ళ పాటు ఇది వినాలి జాగ్రత్తగా వినాలి యెహెజ్కేల్ ప్రవక్తని ప్రతి ప్రవక్తకి ఒక స్పెషాలిటీ ఉంటుంది ఒక ప్రత్యేకత ఉంటుంది యెహెజ్కేల్ ప్రవక్తని దేవుడు అన్నాడు యెహెజ్కేలు సంవత్సరం పాటు నేను నా సందేశాన్ని జనాలకు వినిపించు సంవత్సరం పాటు నా ప్రజలతో నేను మాట్లాడి నా సందేశాన్ని చెప్పు అయితే ఏంటంటే 325 రోజులేమో నువ్వేం చేయాలంటే ప్రతిరోజు వర్షం వచ్చినా ఏమొచ్చినా నీ మంచాన్ని నువ్వు తీసుకుని నడి మధ్యలో వేసుకో వీధుల మధ్యలో వేసుకో వీధుల మధ్యలో వేసుకుని అందరూ చూస్తుండగానే నువ్వు మధ్యలో పడుకోవాలి ఇది నువ్వు చేయాల్సింది ఏంటి మంచం వేసుకుని పడుకోవాలంటే దేవుడు చెప్పినటువంటి మాట అందరూ చూడాలి నువ్వు అందరూ ఇళ్ళలో పడుకుంటావు ఎవడన్నా వచ్చి రోడ్డు మీద పడుకున్నాడు అనుకో మంచం వేసుకుని ఏమేంటి అని చెప్తున్నాను చూసి ఆశ్చర్యపోతాం యెహెజ్కేల్ ప్రవక్త దేవుడు అన్నాడు 365 రోజులు నువ్వు జనాలు కనిపించేటట్టుగా రోడ్డు మీద మంచం వేసుకుని పడుకోవాలి కానీ విషయం ఏంటంటే 325 రోజులేమో ఎడమవైపు తిరిగి పడుకో ఏంటి ఎడమవైపు తిరిగి పడుకో పడుకున్నాడు 325 రోజులు పడుకున్నాడు తర్వాత దేవుడు వచ్చి మళ్ళీ అన్నాడు యెహెజ్కేలు ఈ రోజు నుంచి ఏం చేయాలంటే ఉన్న ఈ 40 రోజులు ఉన్న ఈ 40 రోజులు నువ్వు కుడివైపుకి పడుకో తిరిగి ఈ 40 రోజులు ఏం చేయాలి అంటే డైరెక్షన్ మార్చాలి పడుకోవాలంటే పడుకుంటాం ఎంత సేపైనా పడుకుంటాం ఎన్ని రోజులైనా పడుకుంటాం కొన్నిసార్లు డైరెక్షన్ మారిందనుకో నిద్రపట్టుకో ఏమన్నాడు దేవుడు యెహెజ్కేల్ ప్రవక్త నీ డైరెక్షన్ మార్చు ఇప్పటి వరకు నువ్వు ఎడమవైపు తిరిగి పడుకున్నావు కదా ఈ రోజు నుంచి నువ్వేం చేయాలి అంటే ఈ 40 రోజులు నీ కుడివైపుకి తిరిగి నిద్రించాలి 40 రోజుల పాటు అని అన్నాడు ఏం జరుగుతుంది నలుగురు కుడివైపు తిరిగి పడుకోవటం అంటే ఏంటి కుడివైపు అనగానే దేవుడు ఉండేటువంటి స్థలం అనే నమ్మకం వాళ్ళకి కుడివైపున యెరూషలేము దేవాలయం ఉండేది వాళ్ళకి ప్రార్థన చేసుకోవాలనిపించినప్పుడు టక్కున పరిగెత్తుకెళ్ళి గుళ్ళో ప్రార్థన చేసుకునే అవకాశాలు అప్పుడు లేవు
ఎటు కుడివైపుతాడు వైపు తిరిగి ప్రార్థన చేసుకునే వాళ్ళు వాళ్ళు. అందుకే యెహెజ్కేలు ప్రవక్త దేవుడు అన్నాడు కుడివైపు తిరిగి పడుకోమని చెప్పాడు, డైరెక్షన్ మార్చమన్నాడు. ఈ 40 రోజులు మనం కూడా మన డైరెక్షన్ మార్చాలి. ఈ 40 రోజులు మనం కూడా మన అలవాట్లు మార్చుకోవాలి, మన వ్యవహారాలు మార్చుకోవాలి, మానేయాలి. కొన్ని కొన్ని చెత్త చెదారం అయినటువంటి వ్యవహారాలు మార్చుకోవాలి. ఈ 40 రోజులు కాసంత తిన్నగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఈ 40 రోజుల పాటు ఇంతకు ముందు ఉన్నట్టుగానే ఉన్నామనుకో, నీ డైరెక్షన్ ఏం మారలేదనుకో, నీ మాటలు ఏం మారలేదనుకో, ఆఖరికి నువ్వు వండుకునే భోజనంలో కూడా మార్పు లేదనుకో, కొంతమంది మొత్తం కొట్టేస్తారు. తపస్కాలంలో కూడా మొత్తం కొట్టేస్తారంటే వద్దు. కతోలిక విశ్వాసులు ఏం చేయాలంటే ఈ 40 రోజులు కొంచెం ప్రత్యేకంగా చూడండి. యేసుకు ప్రభుత్వ దేవుడు చెప్పినట్టుగానే ఈ ప్రత్యేకత అనేది నువ్వు చూపించాలి. నీ మాటల్లో చూపించాలి, నీ నడవడికలో చూపించాలి, నువ్వు తినే భోజనంలో చూపించాలి, నువ్వు వేసుకునే దుస్తుల్లో చూపించాలి, చేసే ప్రార్థనలో చూపించాలి. ప్రతి దాంట్లో కూడా నువ్వు ఈ 40 రోజులు ఏం చేయాలంటే కొంచెం ప్రత్యేకంగా నువ్వు కనిపించాలి. దీన్ని కొంతమంది నటించటం అనొచ్చు, కానీ నటించడం కాదు. 40 రోజులు మాత్రం నిష్ఠగా ఉండండి, 40 రోజులు నిష్ఠగా ఉండండి, చేసే పనుల్లో నిష్ఠగా ఉండండి, తినే భోజనంలో నిష్ఠగా ఉండండి, చేసుకునే ప్రార్థనలో నిష్ఠగా ఉండండి, చేసే ప్రతి పనిలో కూడా ఈ 40 రోజులు కాసంత డిఫరెన్స్ అనేది కనిపించాలి, తేడా కనిపించాలి. అవి ఇవి తర్వాత అన్నీ ఒకటే అని అనుకున్నావా? బాగుందా? అలా ఉండదు. ఈ 40 రోజులు ప్రియుని దేవుని బిడ్డారా, యెహెజ్కేలు ఏ విధంగా అయితే డైరెక్షన్ మార్చమని చెప్పి దేవుడు చెప్పాడు, ఇప్పటి వరకు ఎడం వైపున ఉన్నావు, ఇప్పటి వరకు ఒక వైపు తిరిగి నువ్వు నడుస్తూ ఉన్నావు, ఒక పద్ధతిలో ఉన్నావు, ఈ రోజు నుంచి ఆ పద్ధతి మార్చుకో, ఈ రోజు నుంచి అలవాటు మార్చుకో, ఈ రోజు నుంచి ఆ డైరెక్షన్ మార్చు అని యెహెజ్కేలుతో చెప్పినట్టుగా దేవుడు ఇక్కడున్నా ప్రతి ఒక్కరితో నాతో సహా దేవుడు చెప్తున్నటువంటి మాట ఈ 40 రోజులు ప్రత్యేకంగా ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి. కుడివైపుకు తిరిగి ప్రార్థన చేయి, డైరెక్షన్ మార్చి ప్రార్థన చేయి, నేను నిన్ను దీవిస్తాను. ఈ 40 రోజులు ఎవరైతే ప్రత్యేకంగా ఉంటారో వాళ్ళకు దేవుడు గొప్ప ఆరోగ్యాన్ని ఇస్తాడు. గుర్తించుకోవాలి, మీరు తినే భోజనంలో కూడా మార్పు అనేది ఉంటే దేవుడు మీకు మంచి ఆరోగ్యం ఇస్తాడు. ప్రైసులా, హల్లెలూయా. యోనా గ్రంథం 3:4 అతను నగరమును ప్రవేశించి ఒకరోజు ప్రయాణం చేసి 40 దినాలు ముగియగానే నినివే నాశనమగునని ప్రకటించను. అపోస్తల కార్యాలు 1:3 యేసు మరణించిన పిదప 40 దినాల పాటు తన స్వయంగా వారికి అనిపించచ్చు, తన సజీవుడిని వారికి పలు విధములుగా రుజువుపరచుకున్నాను. వయసులో 40 రోజుల పాటు యేసు ప్రభు వారు కూడా కనిపించి ఉత్థానమైన తర్వాత 40 రోజుల పాటు తన శిష్యులకి కనిపించాడు. కాబట్టి బైబిల్లో ఈ నిన్ని బైబిల్లో 40 రోజులు అనేవి ఒక ఫాదర్ గారు చెప్పే మాట కాదు, 40 రోజులు అనేవి మన జోసెఫ్ రాజర్ బిషప్ గారు చెప్పేది కాదు, 40 రోజులు అనేది ఫ్రాన్సిస్ పోప్ గారు చెప్పింది కాదు, 40 రోజులు అనేవి బైబిల్లో ఉన్నవి. 40 రోజులు బైబిల్ మనకి పాటించమని చెప్తా ఉంది. మత్తయి సువార్త 4:2 ఈరోజు మనం విన్నటువంటి సువిశేష పట్టణంలో యేసు ప్రభు వారు కూడా ఎన్ని రోజులు ఉపవాసం చేశారు? 40 రోజులు ఉపవాసం చేశారు. నోవా జీవితంలో 40 రోజులని, మోషే జీవితంలో 40 రోజులని, దావీదు జీవితంలో 40 రోజులని, మకబీరు జీవితంలో 40 రోజులని, ఏలీయా జీవితంలో 40 రోజులని, యెహెజ్కేలు జీవితంలో 40 రోజులని, యోనా జీవితంలో 40 రోజులని, అపొస్తలుల జీవితాల్లో 40 రోజులని, యేసు ప్రభు జీవితంలో 40 రోజులని, మనకు కూడా 40 రోజులు ఉన్నాయి. మనందరూ గొప్ప గొప్పలందరూ 40 రోజులు పాటించారు, మనం కూడా 40 రోజులు పాటిస్తున్నాం. యేసు ప్రభు వారు 40 రోజులు ఉపవాసం చేస్తే ఎంతగానో ఏం కావాలి? 40 రోజులు ఎక్కడి నుంచి వచ్చినవి, ఎక్కడి నుంచి వచ్చినవి, ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎందుకు మీరు చేస్తున్నారు వాళ్ళకలాగా వీళ్ళకలాగా అని చెప్పేసి అంటూ ఉంటుంది, అది పట్టించుకోలేకండి. 40 రోజులు అనేవి మన యేసు ప్రభు వారే పాటించారు. ఆయన పాటించినప్పుడు మనకేమైంది?
मन पाटे तपेटे नलब रोज जाग्रत पाटे एन आशीर्वाद इप्वर मैं विन कदा आत्म परशील चुस्को मंच पाप संकर्त आ वेगवाड़ेला सतोषक रोज वाले मन को देवड़ अला रोजलिस्ता कदा अंकने नलब रोजल जाग्रत पाटी आदिवार पिल दी वरको अंदर निर्णय दी इंका चाल रोजल इंका लैंड सीजन का चाल रोजल राबे रोजना निखच्छ निष्ठ मन व्यवहार मन पन मन चे मन ते तिंट मन वेसको दुस्त प्रती दाट नलब रोज प्रत्येक उपचाले नलब रोजल पाटिस्ना अंदर तेस अंत निष्ठ अंत अंत तक तपस्काल पाटर तेजेस्ट नलब रोज अर्वा मंटे एम जरूरी अने दर विन नलब रोज उपवासम चर्वा येसुप्रभुवारी सातानु शोधिंचिंदि सातानु सातानु मात्लाडनंद्रो सातानु शोधिंचिंदि नलब रोजल तरह बाग आकली बाग प्रार्थनलो कदा प्रार्थनलो उंडेवाळ्ळकि एक्कुव शोधनलु वस्तायि प्रार्थनलो उंडेवाळ్ళకి ఎక్కువ శోధనలు వస్తాయి నలభై రోజులు ప్రార్థనలో ఉండటం వల్ల సాతాను యేసుప్రభువాని శోధించింది కానీ సాతానుడు యేసుప్రభువాని ఏమీ చేయలేకపోయింది కారణం ఏంటంటే ఆయన దేవుడని కాదు దేవుని కుమారుడని కాదు సాతాను కూడా ఆయన ఏమీ చేయలేకపోయింది కారణం ఏంటంటే నలభై రోజులు ఆయన ప్రార్థనలో ఉన్నాడు కనుక ఈ నలభై రోజులు నువ్వు కూడా ప్రార్థనలో ఉన్నానుకో ఏ దయ్యము ఏ కొరిందయం కూడా ये दैव ये पिल दैव ये दैव ये समस्या नी चले सात नी चले इपड़े नलब रोज सर करेक्ट उठे प्रेम देवरा बोल दैवशक्ति नीकदे देवड़े ये समस्या तट्क बल नीता इन आशीर्वाद मन कोई चक्कर यह नलब रोज पाटा प्रेसला हालेलुया प्रेसला हालेलुया प्रेसला।